శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః మే 15వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు కుంభరాశి యొక్క ఫలితాలు చూద్దాం. కుంభరాశి వారికి పెద్దల ఆశీస్సులు పొందడానికి అవకాశం కలిగి ఉంటారు. పెద్దల ఆశీస్సులతో కార్యక్రమాలు ఏది చేస్తున్నా కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. శుభ కార్యక్రమాలకు ప్రయత్నాలు చేయండి. శుభ కార్యక్రమాలు మీన్స్ అంటే పెళ్లి చేద్దామని, వివాహ పరివిషయాలు కానీ ఇలాంటి విషయాల్లో ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా అది ఇప్పుడు దాకా కూడా ఏ ఒడ్డుకు రాని కూడా ఇప్పుడు ఒడ్డుకు వచ్చా అంటే ఏదో విధంగా ఆ సమస్యకు పరిష్కారం వచ్చే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతానపరంగా డెవలప్మెంట్తో పాటు సక్సెస్ అయ్యే అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరంగా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత వ్యవహారిక విషయాల్లో మాత్రం మంచి డెవలప్మెంట్ ఉంది. తర్వాత వ్యవహారిక విషయాల కంటి విషయాల్లో మంచి డెవలప్మెంట్తో పాటు సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా మీకు సంబంధించినంత వరకు కూడా ప్రయత్నపూర్వకంగా చేసే ప్రయత్నాలు ఏదైతే ఉందో అది డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. పితృ సందేశాల్లో కొంత చికాకులు ఉన్నా అంటే తండ్రి సందేశాల్లో చికాకులు ఉన్నా కూడా అది తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. మీకు సంబంధించినంత వరకు కూడా భార్యాభర్త విషయంలో మంచి సఖ్యత ఉండే అవకాశం ఉంది. భర్తతో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. భర్తతో డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకైతే మాత్రం కొంచెం అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అనారోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అనారోగ్య విషయాల్లో కొంత చికాకులు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వీరికి సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా మెయిన్ అంటే ఏది చేద్దామన్నా ఏ విధంగా చేద్దామన్నా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. తర్వాత కొత్త ఆలోచనలు చేసుకునే అవకాశం కలిగి ఉంటారు. ఆలోచనతో ముందుకు వెళ్తే మాత్రం డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కంటికి సంబంధించాలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కొత్తగా వాహన యోగం, వాహనానికి సంబంధించాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఏది చేద్దామన్నా ఎలా చేద్దామన్నా కూడా ప్రయత్నపూర్వకంగా చేయండి. బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు మాత్రం చేసుకోండి. సంతానానికి సంబంధించాల్లో మంచి ప్రయత్నపూర్వక డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కానీ పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ లేవు. తర్వాత తల్లి ఉంటే మాత్రం తల్లికి వచ్చే అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. తల్లికి సంబంధించిన కొంత చికాకులు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు ఏది చేద్దామన్నా ఏ విధంగా చేద్దామన్నా కూడా మంచి ఫలితాలతో ముందుకు వెళ్తే మాత్రం మంచి మనసుతో ముందుకెళ్తే మాత్రం అనుకూలంగా ఉంది. తర్వాత ధనానికి సంబంధించాల్లో కొత్త ఆలోచనలు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కొత్త నిర్ణయాలు మాత్రం తీసుకొని వ్యాపారం కానీ బిజినెస్ పరంగా కానీ ఏదైనా ముందుకెళ్ళినా కూడా మంచి బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కంటికి సంబంధించాల్లో మాత్రం ఇందాక చెప్పినట్టు కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పవచ్చు. తర్వాత వాహనానికి సంబంధించిన వాహన రైడింగ్స్ బాగుండే అవకాశం ఉంది. నూతన భూమి వాహన యోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొనుక్కునే వాళ్ళ ప్రయత్నాలు మాత్రం చేసుకోండి. మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు దరిద్రం అనేది ఇప్పుడు దాకా అనిపించిన మంచి సుఖాన్ని కూడా అందుకునే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.